हाई व्यूअर्स, वेलकम टू अवर चैनल तेलुगु मैथ्स टीवी. दिस इज कृष्णवेणी. इवि मन की कॉम्पिटिटिव एग्जाम्स लो चाला एक्कुव अडुगुतारु. इवि मनम ईजीगा अंड फास्टगा ए विधंगा चेयालो मनम इप्पुडु नेर्चुकुंदाम. ओके फ्रेंड्स, मनम ई वीडियो लो फस्ट कॉन्सेप्ट नी यूज चेसी प्रॉब्लम्स नी एला चेयालो चूद्दाम. देन शॉर्ट ट्रिक्स नी यूज चेसी ए विधंगा चेयालो चूद्दाम. ओके फ्रेंड्स, ना ओक स्मॉल रिक्वेस्ट, ఈ వీడియోని చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది మీకు తప్పకుండా యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆల్జీబ్రాలో మనం ఇప్పుడు ఈ 10 సమ్స్ని సాల్వ్ చేస్తాం. ఈ 10 సమ్స్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఫార్ములాస్ యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ए माइनस बी होल स्क्वायर इज इक्वल टू ए स्क्वायर माइनस 2ab प्लस बी स्क्वायर. ए स्क्वायर माइनस बी स्क्वायर इज इक्वल टू ए प्लस बी इंटू ए माइनस बी. ए प्लस बी होल क्यूब इज इक्वल टू ए क्यूब प्लस बी क्यूब प्लस 3ab इंटू ए प्लस बी. ए माइनस बी होल क्यूब इज इक्वल टू ए क्यूब माइनस बी क्यूब माइनस 3ab इंटू ए माइनस बी. अंड लास्ट वन ए क्यूब माइनस बी क्यूब इज इक्वल टू ए माइनस बी इंटू ए स्क्वायर प्लस ab प्लस बी स्क्वायर. ఈ 6 ఫార్ములాస్ మనం యూస్ చేసి ఈ 10 సమ్స్ని ఫాస్ట్గా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ 3 ఇచ్చినట్లయితే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ 4 అయినట్లయితే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ ఎంత అంటున్నాడు. ట్రిక్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఏ అండి, సో ఎక్స్ మైనస్ 1/x వచ్చేసి అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ మనకు మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, ఓకే ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది ఫార్ములాలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ షార్ట్ ట్రిక్ని యూజ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకు ఏ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1/x, ఏ వాల్యూ ఎంత అండి మనకి 3. సో ఈ ఫార్ములాను అప్లై చేసినట్లయితే 3² - 4 దట్ ఈస్ నథింగ్ బట్ 3² ఎంత అండి మనకి 9 - 4. ఆన్సర్ వచ్చేసి √5. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ 4 అయితే ఎక్స్ ప్లస్ 1/x వచ్చేసి ట్రిక్ వచ్చేసి మనకి ఏ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే మనకి మైనస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి 4 స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ 4² ఈజ్ నథింగ్ బట్ 16 ప్లస్ 4 √20. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ట్రిక్ తెలియదు అనుకోండి, కాన్సెప్ట్ని యూజ్ చేసి చేద్దాం. ఓకే, మనకి ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏంటండి మనకి ఇక్కడ ఏ అంతే కదా. సో మనం స్క్వేరింగ్ చేసినాం అనుకోండి రెండు సైడ్లు, ఇది ఏంటి మనకి ఏమో ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఫామ్లో వచ్చేసి ఏంటి మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ వచ్చేసి మనకి ఎక్స్, బి వచ్చేసి మనకి 1/x. సో ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఇది వచ్చేసి ఏ అండి మనకి, ఇది వచ్చేసి మనకి బి. ఎక్స్ ఇంటూ 1/x ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 ఇటు పోతే ఏమవుతుందండి మనకి -2 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ మనకి ఏం కావాలి, ఎక్స్ మైనస్ 1/x కావాల్సింది, ఎక్స్ మైనస్ 1/x. సో మనకి హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఫార్ములా ఏంటిది, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ వచ్చేసి ఏంటండి ఎక్స్, బి వచ్చేసి 1/x. ఫార్ములా ఏంటి మనకి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ బి స్క్వేర్. 1/x హోల్ స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇక్కడ తెలుసుదండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఏంటి మనకి, ఏ స్క్వేర్ మైనస్ 2. సో ఈ 2 టర్మ్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి -2 ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ 2 రాసుకుంటే ఇంకా మనకి రిమైనింగ్ ఏమి మిగిలింది ఈ టర్ము, -2 వచ్చింది. సో ఏ స్క్వేర్ -2 - 2 - 4. సో ఫార్ములా ఇదే కదండి, ఎక్స్ మైనస్ 1/x వచ్చేసి అండర్ రూట్. మనకి ఇదేంటి మనకి ఇక్కడ వచ్చేసి ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 4. మనకు కావాల్సింది ఏంటి,
x minus 1 by x. This square is the root of the so, the formula is x minus 1 by x is equal to under root a square minus 4. This formula is the same. Okay, friends. Next problem is x plus 1 by x is equal to 5. Then x square plus 1 by x square and the under root. Okay, friends. Here we have a trick a square minus 2. Okay. Already we చెప్పాను no? ఇక్కడ a value వచ్చేసి x plus 1 by x so a is equal to 5 square minus 2 అంటే ఏంటి 5 square అంటే ఎంత మనకి 25 minus 2 so answer వచ్చేసి మనకి ఎంతండి 23 okay friends ఇది వచ్చే మనకి షార్ట్ ట్రిక్ ఓకే ఈ ఇసల్కి ఈ షార్ట్ ట్రిక్ ఏ విధంగా వచ్చింది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ x plus 1 by x వచ్చేసి మనకి ఏంటండి a కదా so squaring and both sides is done. Square is done. Control side. This is just a form lo undi a plus b whole square form lo undi. Mana form lo enti a square plus 2ab plus b square. Ante kada ikkada a vachesi x b vachesi 1 by x. So a square ante x square plus 2ab 2. A ante enta ani manaki x b ante enta 1 by x plus b square 1 by x whole square. Then mana em rasukochu 1 by x square. This is nothing but a square. Okay, friends, here x, x cancel out. Remaining a migulthundi x square plus 2 1 by x square is equal to a square. Mana gavals in the x square plus 1 by x square. Kada? E plus 2 and get both minus 2. A square minus 2. And here we have to get a good thing. That is the intent. We have to question lo, plus plus unte, formula. Lo, use చేయాల్సిన సింబల్స్ ఇది ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది మైనస్ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ లో రెండు ప్లస్ లే ఉన్నాయి కాబట్టి మనం ట్రిక్ లో ఏం చేసాం మైనస్ తీసుకున్నాం రెండు ప్లస్ లో మాత్రం మైనస్ తీసుకోవాలి ఏమీనింగ్ ఏవి చూసుకున్నా మనకి ప్లస్ సింబల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే x plus 1 by x is equal to 3 then x square minus 1 by x square is equal to nth. Ikkada manaku trick vachesi a into under root of a square minus 4. Okay. Ikkada manaku a value entha andi? This is a is equal to 3. So ikkada substitute chesinatlayite 3 into under root of 3 square minus 4. 3 into under root of 3 square ante entha manaki 9 minus 4 that is nothing but root 5. So manaku answer vachesi enti 3 root మనకి ఇది ఏ విధంగా వచ్చింది మనం ఇప్పుడు చూద్దాం x స్క్వేర్ మైనస్ 1 బై x స్క్వేర్ ఇది ఏ ఫార్ములా ఉందని మనకి x స్క్వేర్ మైనస్ 1 బై x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా దీన్ని అంటే ఇది ఏంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చెప్పాను కదండి మనం ఈ ఫార్ములాస్ అనే యూస్ అవుతాయని సో ఇదే కదా మనకి ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏంటి a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి సో మనకి ఏమొస్తుంది x is equal to a కదా x a plus b into a minus b a అంటే ఏంటి మనకి x plus b అంటే ఏంటి 1 by x a plus b into a minus b x minus 1 by x ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి x plus 1 by x వాల్యూ తెలుసు ఆల్రెడీ 3 బట్ x minus 1 by x వాల్యూ మనకి తెలియదు మనం ఫస్ట్ క్వశ్చన్ లోనే నేను తెలుసుకుందాం అండి ఏమని తెలుసుకున్నాం x x plus 1 by x వాల్యూ ఇచ్చినప్పుడు x minus 1 by x వాల్యూ ఏమవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4 అప్లై చేస్తే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి a x plus 1 by x ఏనే కదండి ఇక్కడ x minus 1 by x చేసి a స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఫార్ములాలో కూడా మైనస్ వస్తుంది a స్క్వేర్ మైనస్ 4 సో మన ట్రిక్ వచ్చేసి a ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 4 ఈ విధంగా ఫార్ములా వస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి x³ + 1 / x³ = ఎంత అని అడుగుతుంది ఎప్పుడు x + 1 / x = 2 ఇచ్చినప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ట్రిక్ వచ్చేసి మనకి a³ - 3a a వచ్చేసి మనకి ఏంటండి x plus 1 by x is equal to 2 కదా సో a వాల్యూ వచ్చేసి 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 2 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 8 2 2 4 4 2 8
మైనస్ 3 టు 6 8 మైనస్ 6 2 సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎంతండి 2 మనం ఇప్పుడు a క్యూబ్ మైనస్ 3a ఎలా వచ్చిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా మనం అప్లై చేయాల్సి వస్తుందండి ఫార్ములా ఏంటి మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి x ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ x అంటే a 1 బై x ఈజ్ ఈక్వల్ టు b గా తీసుకున్నట్లయితే ఈ ఫార్ములాని అప్లై చేయండి x క్యూబ్ ప్లస్ 1 బై x హోల్ క్యూబ్ అంటే 1 బై x క్యూబ్ రాసుకోవచ్చు ప్లస్ 3 ఇంటూ a అంటే x కదా b అంటే 1 బై x a అంటే x b అంటే 1 బై x ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ x x క్యాన్సిల్ అవుతుంది ఇది మొత్తం ఏనే కదా మనకి ఇక్కడ సో a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఇది వచ్చేసి ఏనే కదా a సో మనకు కావాల్సింది ఏంటండి x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ కదా ఈ ప్లస్ 3 అనేది ఇటు వచ్చేసిందండి మనకి ఏమొస్తుంది మైనస్ 3a సో అప్పుడు x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a ఇదే కానీ ట్రిక్ మనం యూజ్ చేసింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ మనం ట్రిక్ వచ్చేసి ఈ ఫార్ములాని యూజ్ చేయాలండి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని ఏగా తీసుకోండి దీన్ని బీగా తీసుకోండి సో మనం అప్లై చేసినట్లయితే ఈ ఫార్ములాలో x క్యూబ్ మైనస్ 1 బై x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఏ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ కదా ఎక్స్ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ 1 బై ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ బి ఇస్ నథింగ్ బట్ 1 బై ఎక్స్ బి స్క్వేర్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చండి 1 బై ఎక్స్ స్క్వేర్ సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ తెలిసినట్లయితే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 4 ఏ ఫార్ములా ఇక్కడ మైనస్ ఉంటే మనకి మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది సో నెక్స్ట్ రిమైనర్ టర్మ్ ఏంటంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సో ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇది ఏనే కదా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే మనకి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి ఏ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది కదా సో ఏ వాల్యూ ఎంత మనకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూ ఎంత మనకి 3 కదా సో అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ 3 స్క్వేర్ 9 మైనస్ 1 సో అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 అంటే 5 కదా 9 మైనస్ 1 ఎంత 8 సో మనకి ఆన్సర్ వచ్చేసి 8 రూట్ 5 ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం